జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ మున్సిపల్ కేంద్రాలకు వర్తింపజేసి పేదలను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకపల్లి రాములు డిమాండ్ చేశారు. కోదాడ మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబుకి సంఘం ఆధ్వర్యంలో మెమరణం అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా కరోనా వచ్చి పట్టణాల్లో నివసిస్తున్నటువంటి పేదలకు పని లేక అర్ధాకలితో తమ జీవనాన్ని గడుపుతున్నారు. అలాంటి పేదలకు ప్రభుత్వం తక్షణం ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి రోజుకు 200 రూపాయల కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ బడ్జెట్లను తగ్గిస్తుందని వారన్నారు. 2020-21లో 110,000 కోట్లు, 2021-22లో 98,000 కోట్లు, 2022-23 ప్రస్తుత బడ్జెట్లో కేవలం 73,000 కోట్లు కేటాయించి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం వచ్చే ఏప్రిల్ నాటి నుండి కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ ప్రాంతాల్లో, మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి పట్టణాల్లో నివసిస్తున్నటువంటి పేదలందరూ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఈరోజు కోదాడపట్నంలో మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. కరోనా కాలంలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలకు పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా పనులు చేసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి పునర్పరిశీలన చేసి వెంటనే ఏదైతే మున్సిపల్ గ్రామాలు, కొత్త గ్రామాలు ఇవి విలీనమైనయో ఆ గ్రామాలన్నింటి కూడా ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి ఇవాళ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పట్ల సౌత్యల ప్రేమ చూపుతున్న పరిస్థితి కనపడుతుంది. 2020-21లో 110,000 కోట్లు కేటాయించింది. అదేవిధంగా 2021-22లో 98,000 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్లో 2022-23లో కేవలం 73,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇలా 100కి 70-80% ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈరోజు పనులు లేక వలసలు పోతున్న పరిస్థితి కనపడుతుంది. వలసలు నివారించడం కోసం వచ్చినటువంటి పథకాన్ని ఇలా కాంట్రాక్టర్లకి ఇలా తోసిపెట్టే పద్ధతిని ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది వామపక్షాలు, పెద్ద ఎత్తున ఎర్రజెండా పార్టీలు, వామపక్షాలు దేశవ్యాప్తంగా చేసినటువంటి పోరాట ఫలితంగా 2004లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ పథకాన్ని ఈరోజు గత అనేక సంవత్సరాల నుంచి అమలు జరుపుతున్నప్పుడు కూడా దాని అమల్లో వచ్చి అనేక లోపాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అందుకనే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీ పథకాన్ని అమలు జరపాలి. కొత్తగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కనుక ఈరోజు ఈ పథకాన్ని వర్తింపజేయకుంటే రానున్న కాలంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. గౌరవ మున్సిపల్ మంత్రిగా మంత్రి గారు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఇప్పుడైనా మీరు ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలి, సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చి రానున్న కాలంలో మున్సిపల్ ప్రాంతాల్లో ఉపాధి పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.